జగన్మోహన్ రెడ్డి 2019లో మద్యపాన నిషేధం చేస్తాను 100% సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మాట తెప్పి మడమ తిప్పినారు. ఈరోజు ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, సజ్జల వీళ్ళందరూ కలిసి సిండికేట్గా ఏర్పడి మద్యంలో కుంభకోణం చేసి ప్రజల్ని బానిసలుగా చేసి నాసిరకం మద్యం 4 లక్షల కోట్ల నాసిరకం మద్యం అమ్మి దాదాపు 30,000 మంది ప్రాణాలు పోయేలా చేసినారు. అదేవిధంగా 3 లక్షల మంది అనారోగ్యం పాలైనారు. చాలామంది లివర్కు సంబంధించినటువంటి రోగాలు వచ్చినాయి. ప్రతి ఒక్క ఆసుపత్రిలో మీ ఏ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకున్నా అందులో ఈ ఆల్కహాల్ అడిక్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు చాలామంది జాయిన్ అయినారు. ఈ 2019 నుంచి 2024 మధ్యలో చాలా ఈ 30,000 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళ భార్యల పసుపు కుంకుమల్ని నేలపాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్తారని, అలాగే ఆయన చేసినటువంటి అరాచకాల్ని ఎండగడతారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రతి ఒక్క అరాచకాన్ని ప్రశ్నించి పోరాడతారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై